ఒక చిన్న పసిబిడ్డలు రంజాన్ సందర్భంగా ఆడుకుంటూ ఒక కటౌట్ చినిగిందని చెప్పని పోలీసులు వాళ్ళని అంత అంటే మీరు లా అండ్ ఆర్డర్ని మీ చేతుల్లోకి ఎంత తీసుకున్నారు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ చంద్రబాబు గారి పాలనలో ఇంత మచ్చ లేకుండా ఉన్నారే. ఈరోజు మీ పరిపాలనలో ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ జైలు శిక్ష చేస్తున్నారే. అండ్ ప్రతి ఒక్క అధికారులు కూడా చేతులు పట్టుకున్న కోర్టుల ముందు నుంచున్నారే. అసలు చరిత్రలో ప్రజల ధనాన్ని ఇంత వెద్దపరిచి రంగులు కొట్టడం దగ్గర నుంచి హైకోర్టు ఆర్డర్లో మీరు పునరుద్ధరణ చేయండి మరలా దీనిని ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ అని అని చెప్పిన దగ్గర నుంచి ప్రతిది కోర్టును కూడా ధిక్కరించి ప్రజల సొమ్ముని మీరు వాడుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా మీరు సిద్ధపడ్డారే. దీని ఉన్మాది పాలన కాకుండా ఇంకేమంటారనేది ఒక్కసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకొని నువ్వు మాట్లాడుకుంటే నీ మొహం మీద నువ్వు ఊసుకుంటావు అనేది వాస్తవం. కాబట్టి ప్రజలు మీకు ట్రీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారి అవసరతను కలిగి ఉన్నారండి. కాబట్టి సామాన్య ప్రజల్ని భయపెడుతున్నారు, అధికార పక్షాన్ని భయపడుతున్నారు. ఇంకొక సిగ్గులేని మాట వీళ్ళ నాయకులు మాట్లాడేది ఏంటి అంటే జగన్ మన పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని దత్తపుత్రుడు సినిమాలు తీస్తామంటారు. మీకు అసలు కొద్దివన్నా సిగ్గుందా అని సినిమాలు తీసే అవకాశం ఉన్నట్టు ఆల్రెడీ అసెంబ్లీలో నటిస్తున్నారు, ప్రెస్ మీట్ల ముందు నటిస్తున్నారు, మంత్రులు పదవులు పోగానే సైలెంట్ అయిపోతున్నారు. అలా ఏమైనా సినిమాలు తీయాలంటే గొడ్డలు వేయటం లేకపోతే ఈ కోడి కత్తి మీద మొన్న కూడాను త్రిబులర్ సినిమాలో ఒక మంచి సాంగ్ వచ్చింది ఆ కత్తి ఈ కత్తి అని చెప్పని మాట. అట్లా మీరు సినిమాలు తీసుకొని మీ చరిత్రను మీరు ఎండగట్టుకోండి. అంతేగాని చంద్రబాబు గారిని విమర్శించడానికి ఆయన ఈరోజు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూర్చున్నారు అని అంటే హైదరాబాద్లో ఉన్నట్టే మొన్న కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు. నేను ఒక పిల్లర్ వేసాను, ఒక స్కెచ్ ఇచ్చాను, నా తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు కూడాను ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయలేదు. కొద్ది చిన్న మార్పులతో వాటన్నింటినీ అభివృద్ధి పథకంలో కొనసాగిస్తూ ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నగారితో సహా దాన్ని కొనసాగిస్తూ ప్రజలకి ఒక భవిష్యత్తునిచ్చారు. ఈరోజు దాని పరిపాలన ఎవరిలో ఉన్నా కూడా మనం వేసిన ప్లాన్ ఒకరు అనుభవిస్తున్నారంటే దట్ ఈజ్ లీడర్, ఒక లీడర్గా ఆయన సంతోషపడుతున్నారు. ఆ సంతోషం కోసం రేపు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉద్యోగాల కోసం రేపు చరిత్ర లేకుండా ఇలా బీడుబోయి చేసి ఇంకొకరి దగ్గర అడుక్కోకూడదనే తాపత్రయం తప్పించి ఈరోజు పీఎం పోస్ట్ వద్దనుకొని వచ్చేటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. 14-15 సంవత్సరాలు ఆయన ఒక సీఎంగా ఆయన చేసినటువంటి వ్యక్తి. ఈరోజు యుఎస్ఏ లాంటి కంట్రీల్లో కూడాను నాయుడు అన్నారంటే మనకి ఇండియా అనేది ఒక రికగ్నైజ్ తీసుకొచ్చారు అని అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడాను మన కరోనాకి మందు కనుక్కున్నప్పుడు ఆ యొక్క టెక్నికల్గా ఉన్నటువంటి ఆ ఫార్మా కంపెనీ ఎవరి వల్ల వచ్చింది అని అంటే ఈరోజు అధికారంలో కేంద్రంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది కావాలి అనేటువంటి స్థితిలో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. సో దట్ ఈజ్ ద లీడర్. ఆయన భూమిని సాగు చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మోడీ పోయినటువంటి రాష్ట్రాన్ని కూడా ఎలా డెవలప్ చేయాలనేటువంటి సత్తా కలిగిన వ్యక్తి. నిజంగా మీకు సిగ్గున్న వాళ్ళైతే పరిపాలన కాకపోతే పెద్ద ఆయన మీరు తీసుకోండి. అసెంబ్లీలో మండలి కోసం మీరు చేసినటువంటి హంగామా దేవుడు నిజంగా ఉన్నాడు కాబట్టి మరి ఆ మండలి రద్దు వాళ్ళు మీరు చేసిన దానికి మరి అడ్వకేట్స్ వాళ్ళ హృదయాన్ని కరిగించి పోరాడుతున్నారు మన రాష్ట్ర కోసం. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు పదవిలో ఉన్నా లేకపోయినా రేపు ఒక మంచి వ్యక్తిని కోల్పోయావని చెప్పాను. మన మిథున్ రెడ్డి గారు లేనప్పుడు శత్రువులు కూడా ఆయన ప్రేమించారు. సో అటువంటి లీడర్షిప్ నేర్చుకోమని తారతమ్యం కలిగి పెద్ద చిన్న కలిగి మాట్లాడమని కూడా నేను చెప్పుకుంటూ ఇంకొకసారి మీరు ఎంత డిగ్రీ చేసినా, మీరు ఎంత హింసలు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఆర్థిక మూలాలు పెట్టినా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుంటారు. తప్పకుండా టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తా మరలా మా రాష్ట్రానికి ఆ యొక్క వెనుకటి తేజస్సు రావాలి అని అంటే మరి నవ్యాంధ్రప్రదేశ్కి సృష్టికర్త చంద్రబాబు గారు అనేది వాస్తవం అండి. ఇంకొకటి మన వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్తున్నా, మీ ఉండవల్లి శ్రీదేవి గారు నవ్యాంధ్రప్రదేశ్ని గుజాంధ్రప్రదేశ్గా మార్చి ఆమె వ్యక్తులే ఆడియోని రిలీజ్ చేశారు. అది నా వాయిస్ కాదని చెప్పింది. నిజంగా మహిళవైతే పోయి అక్కడ దానిని బయటికి తీసుకురా, నిజాన్నింటే తీసుకురా. అంతేగాని పోస్టుల కోసం ఏ ఎండ గొడుగు ఆ అండకు పెట్టి అర్థం పద్ధతి లేని కేసు పెడితే అపహాస పాలయ్యేది మీరే. ఈరోజు మీకు బుక్ ఇచ్చాము, మీ హయంలో ఎన్ని గొడవలు జరిగినాయి
ఎంతమంది మహిళలు అత్యాచారానికి గురవుతారు? ఒక్కల మీదన్న మీరు దిశ చట్టాన్ని మీరు ప్రయోగించారా? ఆ బిడ్డలకు మీరు ఎంతవరకు న్యాయం ఇస్తారని నువ్వు నిజంగా మహిళా చైర్పర్సన్ అయితే పబ్లిక్గా మేము కూర్చుంటాం, ప్రెస్ మీట్ పెట్టు, ఒకవేళ నిజంగా మీరు చేసింది న్యాయం అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. లేకపోతే ఇటువంటి చీప్ ట్రిక్స్ చేసేందుకు మీ మొహం మీద మీరు ఉమ్మేసుకునే స్థితిలో ఉంటారని చెప్తాను. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.